గారి మనవడు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి తనయుడు మన బాలయ్య బాబు మన బాలయ్య బాబు ముద్దుల అల్లుడు 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా 13 ఉమ్మడి జిల్లాల మధ్యలో కృష్ణా జిల్లా గడ్డ మీద కొద్దిసేపట్లో మాట్లాడబోతా ఉన్నాడు. ఈ గుడివాడ గొట్కాగాడు రే కొడాలనే ఈ గణవరం పశువుల డాక్టర్ వల్లభనేని వంశీ మిమ్మల్ని రాజకీయ సమాధి కృష్ణా జిల్లా ప్రజలు చేస్తారు. మిమ్మల్ని రాజకీయంగా బంద పెడతారు. ఇది లోకేష్ బాబుకు చంద్రబాబు గారి కుటుంబానికి రామారావు గారి బిడ్డకొచ్చిన అవమానం కాదు. మన జిల్లా ఆడబిడ్డ కన్న తల్లి లాంటి మన అమ్మకు జరిగిన అవమానం. ఆ బడుద్దాయిలు కొడాల నాని కావచ్చు, ఈ వంశీగాడు కావచ్చు, ఈ దుర్మార్గులు మాట్లాడిన మాటకేలకి మేమందరం కూడా మానసికంగా ఆ రోజే చచ్చిపోయాం. సమయం లేదు మిత్రమా, సిద్ధమా సిద్ధమా సిద్ధమా. ఎన్ని మాటలన్నారా బొడుద్దాయిల్లారా, ఎన్ని బూతులు మాట్లాడారా, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నన్ను కార్యకర్త అడిగాడు రాజ్భవన్ దగ్గరికి వెళ్తావా జైలు దగ్గరికి వెళ్తావా అని. జైలు దగ్గరికి వెళ్ళటానికే నేను సిద్ధంగా ఉన్నా. సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఇవాళ 40 ఏళ్ల పిల్లాడు గోల్డెన్ స్పూన్లో పుట్టాడు, అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎన్నో మాటలు పడ్డాడు, కసిగా ఫైర్ నుప్పై నుప్పై వచ్చాడు. అరే గుట్కా, అరే పశువుల డాక్టర్, ఇది ట్రయల్ రే, ఇది ట్రయల్ రే. రేపు జరగబోయే ఎన్నికల్లోనే మీకు సమాధి కడతాం, రాజకీయ సమాధి కడతాం. చస్తే రేపటికి 2, చస్తే రేపటికి 2. సిద్ధమా సిద్ధమా సిద్ధమా. సోదరా బాబా ఏ నొప్పి వస్తుంది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమాన్ని నాశనం చేసి ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాల్లో లక్షల కోట్లు దోసుకున్న జగన్ రెడ్డిని ఈ తాడేపల్లి సైకోని మనందరం కూడా పంపించాలి. ఈ గన్నవరం వంశీ పంచభూతాలని దోచేశాడు. ఈ కాలువలు కావచ్చు, గుట్టలు కావచ్చు, కొండలు కావచ్చు, సెంటు పట్ట కావచ్చు, కోట్లాది రూపాయలు దిగమింగి ఎందుకురా 6 కార్లు సెక్యూరిటీ, ఎందుకు మీకు ఈ గన్మెన్లు, ఎందుకు ఈ సెక్యూరిటీ, ఏంటి డ్రామాలు? నువ్వంత ధైర్యవంతుడివి అయితే తెలుగుదేశం పార్టీలో ఉండి ఎందుకు పోరాడలేకపోయావు? మా కార్యకర్తల కష్టం మీద, మా నాయకుల చెమట మీద నువ్వు శాసనసభ్యుడిగా గెలిచావు. రాజీనామా ఇచ్చాయి.
రాజీరామా చెయ్యి. ఈ గన్నవరం గడ్డ మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడుగుతున్నాడు, నీకు సిగ్గు సరం ఉంటే మా పార్టీ బీఫా మీద నువ్వు గెలిచావు, రాజీనామా చెయ్యి చేసి మాట్లాడు. అంతే తప్ప బూతులు మాట్లాడే సంస్కృతి. ఇందాకే బుద్ధప్రసాద్ గారు బాధపడ్డాడు, పుచ్చలపల్లి సుందరయ్య గారు సైకిల్ మీద తిరిగిన గడ్డది, సైకిల్ మీద తిరిగి ఎమ్మెల్యే అయిన గడ్డది. అటువంటి మహానుభావులు పుట్టిన ప్రాంతంలో ఆ తాడేపల్లి సైకో, ఆ గుట్కా నాని గారిని, ఈ గన్నవర వంశీ గారిని పిల్ల సైకోల్ని తయారు చేశాడు. సైకో పోలే, సైకిల్ రాలి, సైకో పోలే, సైకిల్ రావాలి, సైకో పోలే, సైకిల్ రావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా మనందరం కూడా రేపు ఎన్నికల్లో ఓటర్ లిస్టులు కాపాడుకొని, ఆ ఓటర్ లిస్టులో ఓటు ఉందో లేదో చూసుకొని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని లోకేష్ బాబు పాదయాత్రలో రాబోయే 3 రోజులు కూడా ఏలూరు జిల్లా వరకు అడుగులో అడిగేసి మనందరం నడుద్దామని తెలియజేసుకుంటూ, లోకేష్ బాబు ఈ కష్టానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై జన్మభూమి, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్.